हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु सग्गु बियम तो वड़ियालु एला तैयार चेयालने विधानाने मी मुंदुकु तीसुकोच्चेसानंडी। प्रोसेस लोकी वेल्ले मुंदु ना चैनल नी लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेसुकोंडी। मुंदुगा वडल्पाटि बांडी तीसुकोनी अंदुलो ग्लास सग्गु बियानिकी 8 ग्लासुल नीलनेवि वेसुकोवाली। नीळ्ळु वेसुकुन्न तर्वात मूत पेट्टाली। తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకుని ఆ కచ్చా పచ్చగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వాటర్లో వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా వాము జీలకర్ర వేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా బాగా తెల్లనివ్వాలి. తెల్లిన తరువాత సగ్గు బియ్యం వేసుకోవాలి. సగ్గు బియ్యం వేసిన తర్వాత అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి. దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఏమైనా అశ్రద్ధ చేశామంటే అడుగు పట్టేస్తుందండి. జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. సగ్గు బియ్యం అనేవి ఇలా ఉడకపెట్టుకోవాలండి. మనకి వాటర్ బాల్స్ లాగా ఉడకపెట్టుకోవాలి. చూస్తే అలా కనిపించాలన్నమాట. గట్టిగా అయితే అస్సలు మీరు దించేసుకోవద్దు. కొంచెం లూజ్గానే ఉండాలి. ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం చాలా తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు వడియాలు తయారు అయ్యేసరికి సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎంత చప్పగా వేసుకుంటే మనకు అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి వడియాలకు అనేది. ఇంకొచ్చేసి మనం చాలా జారుగా దించుకోవాలండి. ఇది బాగా చల్లారు పెట్టుకోవాలి. వేడి అనేది అస్సలు వేయకూడదు. ఇలా జారుగా ఉండాలి. ఇలా మనకు గరిటతో తీస్తే జారాలి. బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా గరిటెతో కవర్ పైన వేసుకోవాలండి. క్లాత్ పైన అయితే ఇవి వేసుకోకూడదు. కవర్ పైన వేసుకోవాలి. ఈ వడియాలు వేసుకొని 2 రోజులు బాగా ఎండబెట్టుకోవాలి. చూసారా, 2 రోజుల తర్వాత మీకు వడియాలు అనేవి ఇలా రెడీ అయిపోతాయండి. మళ్ళీ మీరు ఎండబెట్టాల్సిన అవసరమే లేదు. ఇంతేనండి, వడియాలు అనేవి రెడీ అయిపోయాయి. మనం పప్పు సాంబార్ వీటితో కాంబినేషన్గా తింటే చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.